చాలా రోజులుగా చిరంజీవి గారిని కలవాలని, ఒక 20 సంవత్సరాలు కలండి, 20 సంవత్సరాలు కలది. అది మొన్న నెరవేరింది, ఒక కళ నెరవేరిందండి. మొన్న ఒక పోయిన సోమవారం కలిశారండి వారిని, 5 రోజులైంది. అది ఒక కళ అండి, అది నెరవేరింది. ఇంకో కళ అంటే రికార్డులు అనేవి ఉన్నాయి బద్దలు కొట్టడానికి. రికార్డ్ అదేమి కాంక్రీట్ పోత కాదండి, అది ఎంత కాంక్రీట్ పోతైనా రోడ్ల కింద ఎప్పుడప్పుడు నరగవలసిందేనండి. చిరంజీవి గారు ఎన్నో రికార్డులు తిరగ రాశారు. మళ్ళీ ఆయన ఇంకొకసారి తెలుగు బాక్స్ ఆఫీస్ భద్రపట్టాలని, ఇంతవరకు ఏ సినిమాలు వచ్చిన అన్నింటి మించి ఆయన రికార్డు ఉండాలన్నది నా కోరిక. జరుగుద్ది నా ప్రకారమైన విశ్వాసం. మీరు అన్నారంటే జరుగుద్ది సార్. అది దానికోసం నా వంతు ఏమి చేయాలో భగవంతుడు నాకు, నా వల్ల ఏమి చేయటానికి వీలవుతుందో అది తప్ప తక్కడ శుద్ధిగా నేను చేస్తానండి. సార్ మీరు అన్నారంటే జరుగుద్ది సార్. సార్ మీరు అన్నయ్య గురించి మీరు ఓకే చరిత్రని రికార్డ్ బద్దలు ఇవన్నీ అద్భుతం సార్. అంటే మీ మీ ఆశావహ ఒక ఇది సార్. అన్నయ్య గురించి మీరేంటి సార్, మీ మీ మాటల్లో వినాలను సార్. అంటే ఒక 20 ఏళ్ల కళ అన్నారు కదా సార్, 20 ఏళ్ల కళ అనే ఒక మాటకి దాని వెనక ఏంటి? అది కాదండి, ఆయన వచ్చిన దగ్గర నుంచి ఎప్పటి వరకు 1, 2, 3 స్థానాలు ఆయనవేనండి. తెలుగు ఫీల్డ్ లో 1, 2, 3 స్థానాలు ఆయనవే. అది సత్యం అండి. భారతదేశంలో 3 ఇంపార్టెంట్ భాషలు ఉన్నాయండి, తెలుగు తమిళ హిందీ. దాంట్లో కూడా ఆయన 1, 2, 3 కావాలన్నది నా ప్రగాఢమైనటువంటి కోరిక. అది జరుగుతుందండి. అలాంటి యూనివర్సల్ సబ్జెక్ట్ ఏదో మీరే రాస్తారు, మీరే చేస్తారు. అలా చెప్తే అది నా అదృష్టం అనుకుంటానండి. ఆ రోజు నా అదృష్టం అనుకుంటాను. థ్యాంక్ యూ సార్. నమస్కారం. థ్యాంక్ యూ సార్.